हाई फ्रेंड्स फिल्म पॉलिटिक्स स्पोर्ट्स वायरल न्यूज़ अपडेट्स तेलुसुकोवालनुकुंटुन्नारा अयिते मी न्यूज़ ऐप ने इंस्टॉल चेसुकोंडी। ई ऐप साइज केवलम 2.5 MB मात्रमे। ई ऐप लो मीरु कूडा न्यूज़ पोस्ट चेयोच्चु। मी न्यूज़ ऐप ने ओकसारी इंस्टॉल चेसुकोंडी, नच्चकपोते अनइंस्टॉल चेयंडी। ई ऐप लिंक वीडियो किंद डिस्क्रिप्शन लो उंटुंदी, इंस्टॉल चेयडम मात्रं मर्चिपोकंडी। हाय फ्रेंड्स, ఒకప్పటితో तो కంపేర్ చేస్తే ఇప్పుడు టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందింది। ప్రస్తుత పరిస్థితుల్లో ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ నుండి తప్పించుకొని బయటపడడం మాత్రం అసాధ్యం। ఎలాగైనా పట్టుబడతాం అని తెలిసినా కూడా చాలా మంది స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు। అలా చేసి వారు ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ వారికి దొరికిపోవడం మనం చూస్తూనే ఉన్నాం। అయితే ఎటువంటి వస్తువులను ఎక్కువగా స్మగ్లింగ్ చేస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం। దానికంటే ముందు టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। నెంబర్ 1 కొకైన్। ఎక్కువగా డబ్బు సంపాదించడానికి ఇలాంటి కొందరు ఏదో ఒక మార్గాన్ని వెతుకుతూనే ఉంటారు। ఆ క్రమంలోనే ఈ మహిళ ఏం చేసిందో మీరే చూడండి। ఈ మహిళ బ్రెస్ట్ ఇంప్లాంట్స్ చేసుకొని 3 కేజీల కొకైన్ ని స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నించింది। కానీ ఇలాంటి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎయిర్‌పోర్ట్ అధికారుల నుంచి మాత్రం తప్పించుకోలేరు। ఆ క్రమంలోనే ఈ మహిళ ఎంతగా తప్పించుకోవాలని ప్రయత్నించినా ఆమె ప్రయత్నాలు మాత్రం సఫలం కాలేదు। చివరికి ఆ మహిళ జైల్ పాలవడమే కాకుండా బ్రెస్ట్ ఇన్ఫెక్షన్ తో అనారోగ్యం పాలైంది। నెంబర్ 2 డైమండ్స్। ఈ స్మగ్లింగ్ లో భాగంగానే ఒక మహిళ డైమండ్స్ ని తన కడుపులో దాచుకుంది। ఒకటో రెండో కాకుండా ఏకంగా 10,000 చిన్న చిన్న డైమండ్స్ ని తన కడుపులో దాచుకుంది। వాటి యొక్క విలువ 2 కోట్ల కంటే ఎక్కువే। అన్ని వజ్రాలను ఎలా మింగగలిగిందో ఆమెకే తెలియాలి। అలా ఆమె ఎయిర్‌పోర్ట్ అధికారులకు పట్టుబడింది। నెంబర్ 3 హమ్మింగ్ బర్డ్స్ ఇన్సైడ్ అండర్వేర్। వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదా, పక్షులని అండర్వేర్ లో దాచుకొని ఎలా స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నించాడో మీరే చూడండి। ఒకటో రెండో కాకుండా ఏకంగా 12 పక్షులను అలా దాచుకోవడం జరిగింది। ఇక ఇలా చేసిన వ్యక్తి యొక్క ప్రవర్తనలో మార్పు గమనించిన ఎయిర్‌పోర్ట్ అధికారులు అతన్ని పూర్తిగా పరిశీలిస్తే ఈ విషయం బయటపడింది। నెంబర్ 4 కిడ్ ఇన్ ఏ బ్యాగ్। ఈ స్మగ్లింగ్ లో భాగంగా ఎన్నో రకాల వస్తువులను మనం చూస్తూనే ఉంటాం, కానీ వీరు వారి సొంత పిల్లాడినే బ్యాగ్ లో దాచుకొని తీసుకువెళ్ళడానికి ప్రయత్నించారు। ఆ క్రమంలోనే వారు ఎయిర్‌పోర్ట్ అధికారులకు చిక్కడం జరిగింది। అప్పుడు ఆ జంట ఇలా చేయడానికి గల కారణం ఏమని చెప్పారంటే, ఆ పిల్లాడికి వీసా లేని కారణంగా 2 రోజులు ఎయిర్‌పోర్ట్ లోనే ఉండాలని అధికారులు సూచించారు। అలా 2 రోజులు వీసా కోసం ఆగడడం అవసరమా అని ఆలోచించిన ఆ తల్లిదండ్రులు పిల్లాడిని ఇలా తీసుకువెళ్తూ ఎయిర్‌పోర్ట్ అధికారులకు దొరికిపోయారు। కానీ వారి పిల్లాడిని అలా బ్యాగ్ లో పెట్టి ఉంచడం వల్ల ఏదైనా ప్రమాదం జరుగుతుందా అని కూడా వారు ఆలోచించలేకపోయారు। నెంబర్ 5 స్కర్ట్ ఫిల్డ్ విత్ ఫిషెస్। మెల్బోర్న్ ఎయిర్‌పోర్ట్ లో జరిగిన సంఘటన ఇది। రోజులాగానే ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ వారు ప్రయాణికులను చెక్ చేయడం ప్రారంభించారు। ఆ క్రమంలోనే అక్కడ ఉన్న ఒక అధికారికి ఒక మహిళ కొంచెం తేడాగా నడుస్తూ కనిపించింది। అలానే చూస్తూ ఆమె నడుస్తున్నప్పుడు ఏదో సౌండ్ రావడం గమనించారు। ఇక ఇదే అనుమానంతో ఆమెను పరీక్షించగా అసలు విషయం బయటపడింది। ఆమె స్కర్ట్ లోని అప్రాన్ లో 15 వాటర్ ఫిల్డ్ బ్యాగ్స్ కనిపించాయి। ఆ వాటర్ బ్యాగ్స్ లో 51 ట్రాపికల్ ఫిషెస్ లభించాయి। నెంబర్ 6 టైగర్ కబ్। ఒకసారి థాయిలాండ్ ఎయిర్‌పోర్ట్ లో ఒక మహిళను అనుమానంతో పరీక్షించడం జరిగింది। అప్పుడు ఆమె బ్యాగ్ లో అన్ని కూడా టాయ్స్ కనిపించాయి, కానీ ఆ టాయ్స్ మధ్యలోనే ఈ చిన్న టైగర్ కూడా ఉంది। అటు ఇటు కదలకుండా దానికి డ్రగ్స్ కూడా ఇవ్వడం జరిగింది। అలా తీసుకువెళ్తున్నందుకు ఆమెకి 4 సంవత్సరాల జైలు శిక్ష కూడా పడింది। నెంబర్ 7 న్యూ బర్న్ స్నేక్స్। సెక్యూరిటీ చెకింగ్ ప్రాంతంలో ఒక మహిళ మాటిమాటికి తన టాప్ ని సరిచేస్తూ కనిపించింది। దీనిని గమనించిన అక్కడి సెక్యూరిటీ అధికారులకు ఆమెపై అనుమానం వచ్చింది। ఇక తర్వాత ఆమెను పరీక్షించగా తెలిసింది ఏంటంటే, తన బ్రాలో 2 పాము పిల్లలను దాచి తీసుకువెళ్ళడానికి ఆమె ప్రయత్నించింది। నెంబర్ 8 డెడ్ బాడీ। ఇది 2010 సంవత్సరంలో జరిగిన సంఘటన। ఒక ఇద్దరు మహిళలు ఏం చేశారంటే, డెడ్ బాడీని ఫ్లైట్ లో తీసుకురావడానికి ప్రయత్నించారు। డెడ్ బాడీని అలా తీసుకువచ్చినందుకు గాను వారిద్దరిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది। ఎవరికీ అనుమానం రాకుండా వారు డెడ్ బాడీని వీల్ చైర్ లో కూర్చోబెట్టి తీసుకుపోతుండగా ఒక అధికారికి అనుమానం వచ్చి పరీక్షించడం జరిగింది। నెంబర్ 9 హ్యూమన్ ఐబాల్స్। 2007 సంవత్సరంలో ఒక ప్యాసింజర్ ని 10 హ్యూమన్ ఐబాల్స్ తీసుకువెళ్తుండగా పట్టుకోవడం జరిగింది। కానీ ఆ ప్యాసింజర్ ఆ ఐబాల్స్ ని ఎక్కడ నుంచి తెస్తున్నాడు, ఎందుకోసం తెస్తున్నాడు అనే విషయం మాత్రం బయటపడలేదు, కానీ ఆ ప్యాసింజర్ ను మాత్రం అరెస్ట్ చేయడం జరిగింది। నెంబర్ 10 సీల్స్ హెడ్। ఎయిర్‌పోర్ట్ లో ఒకసారి ఒక వ్యక్తి యొక్క బ్యాగ్ ని స్కాన్ చేయగా దానిలో సీల్స్ యొక్క హెడ్ కనిపించింది। దాని గురించి అతన్ని ప్రశ్నించగా తెలిసింది ఏంటంటే, ఆయన ఒక బయాలజీ ప్రొఫెసర్, ఆయనకి ఒక దగ్గర చనిపోయిన సీల్ కనిపించింది। ఇక పరీక్షల నిమిత్తం ఆయన ఆ సీల్ యొక్క హెడ్ ని తీసుకోవడం జరిగింది। లీగల్ పర్మిషన్ లేకుండా జంతువుని ఒక చోట నుండి మరొక చోటుకి తీసుకువెళ్లడం అసాధ్యం, అందుకే అతన్ని పట్టుకోవడం జరిగింది, అలాగే జరిమానా కూడా విధించారు। నెంబర్ 11 స్నేక్స్।
ఒర్లాండో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో జరిగిన సంఘటన ఇది. ఒర్లాండో నుండి బ్రెజిల్ వెళ్తున్న ఒక ప్రయాణికుడి దగ్గర 20 కంటే ఎక్కువ పాములున్నాయి. అవే కాకుండా ఆ వ్యక్తి పాకెట్ లో చిన్న చిన్న తాబేళ్లు కూడా లభించాయి. వాటి వల్ల ఎటువంటి ప్రమాదం లేకున్నా కూడా జంతువులని ఒక చోట నుండి మరొక చోటుకి పర్మిషన్ లేకుండా తీసుకువెళ్లడం నేరం. కాబట్టి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. నంబర్ 12 స్కల్ ఇన్ ఏ బ్యాగ్. 2007 లో జరిగిన సంఘటన ఇది. చెకింగ్ లో భాగంగా ఒక మహిళ యొక్క బ్యాగ్ ని పరిశీలించగా ఆమె బ్యాగ్ లో మనిషి యొక్క పుర్రె లభించింది. పరీక్షల అనంతరం తెలిసింది ఏంటంటే ఆ పుర్రె కొన్ని రోజుల క్రితం మరణించిన మనిషి యొక్క పుర్రె అని. నెంబర్ 13 ఓల్డ్ మ్యాన్ విత్ వెపన్స్. ఎయిర్పోర్ట్ లో ఒక ఓల్డ్ మ్యాన్ వాకర్ సహాయంతో నడుస్తూ కనిపించాడు. అతడు అక్కడ ఉన్న వారందరితో కూడా సాధారణంగానే మాట్లాడుతున్నాడు. ఇక సెక్యూరిటీ సిబ్బందికి కూడా అతనిపై ఎటువంటి అనుమానం రాలేదు. కానీ ఒక అధికారి మాత్రం ఆయన యొక్క వాకర్ ని గమనించాడు. పూర్తిగా పరిశీలించిన తర్వాత తెలిసింది ఏంటంటే ఆ వాకర్ కింది భాగంలో గన్ మరియు డ్రగ్స్ లభించాయి. నెంబర్ 14 ఐఫోన్స్. ఒక వ్యక్తి సుమారుగా 94 ఐఫోన్స్ ని తన బాడీకి అతికించుకొని వెళ్తూ ఎయిర్పోర్ట్ లో అధికారులకు చిక్కడం జరిగింది. చూడటానికి సాధారణంగానే కనిపించిన ఆ వ్యక్తి యొక్క నడకలో మార్పుని గమనించారు. ఆ క్రమంలోనే అతన్ని పూర్తిగా పరిశీలించగా ఈ విషయం బయటపడింది. నంబర్ 15 గోల్డ్ బిస్కెట్స్ ఇన్ షర్ట్. ఎక్కువగా స్మగ్లింగ్ చేస్తూ దొరికేవి ఈ గోల్డ్ బిస్కెట్సే. బంగ్లాదేశ్ ఎయిర్పోర్ట్ లో జరిగిన సంఘటన ఇది. ఒక వ్యక్తి గోల్డ్ బిస్కెట్స్ ని ముక్కలు ముక్కలుగా చేసి అతన్ని షర్ట్ లో స్టిక్ చేయడం జరిగింది. అతనిపై అనుమానం వచ్చిన ఒక అధికారి అతన్ని పూర్తిగా పరిశీలించగా ఈ విషయం బయటపడింది. షర్ట్ కాలర్ మరియు షూలో కూడా బంగారు ముక్కలను కనుగొనడం జరిగింది. వస్తువులను స్మగ్లింగ్ చేసేందుకు ఎక్కువగా చాలా మంది ఫ్లైట్స్ ని వినియోగిస్తూ ఉంటారు. కానీ ఫ్లైట్సే కాకుండా ట్రైన్స్, షిప్స్ ద్వారా కూడా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. దానిలోనే భాగంగా ఒకసారి ట్రైన్ లో తీసుకువెళ్తున్న చెట్ల యొక్క కర్రల మధ్య భాగంలో సిగరెట్స్ ని గుర్తించడం జరిగింది. 25,000 సిగరెట్ ప్యాకెట్స్ ని అలా కర్రల మధ్యలో పెట్టి తరలిస్తుండగా దొరికిపోయారు. దానికోసం వారు కర్ర మధ్యలో భాగాన్నంతా కూడా తీసివేసి ఈ ప్యాకెట్స్ ని పెట్టి మరలా దానిని మూసివేయడం జరిగింది. అయినా కూడా పోలీసులు అనుమానంతో చెక్ చేసి పట్టుకోవడం జరిగింది. చూసారా ఫ్రెండ్స్, స్మగ్లింగ్ ఎన్ని విధాలుగా చేస్తున్నారో. ఏది చేసినా కూడా అధికారులకు మాత్రం ఈజీగా దొరికిపోతూ ఉంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.